హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర వైభవంగా ప్రారంభమైంది. గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమైన ఈ విజయయాత్ర తాడ్బండ్ హనుమాన్ గుడి వరకు కొనసాగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేలాది మంది రామ భక్తులు హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి తరలివస్తున్నారు. ఇక్కడ నుంచి ఏదైతే గౌలిగూడ హనుమాన్ రామ మందిరం నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర పూర్తిగా 15 కిలోమీటర్ల పాటు కొనసాగుతుంది. చివరగా తాడ్బండ్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో మీటింగ్ తర్వాత ఒక సభ జరుగుతుంది. సభ తర్వాత చివరగా తాడ్బండ్ ఆంజనేయ స్వామి టెంపుల్లో యాత్ర ముగిసింది. మనం ఇక్కడ చూస్తున్నాం క్లియర్ గా దాదాపుగా 20,000 మంది భక్తులు ఇక్కడ హనుమాన్ శోభాయాత్రకు తరలి రావడం జరిగింది. స్వామీజీలు వచ్చారు. మొత్తంగా ఒక భక్తిభావం అనేటువంటిది ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తూ ఉంది. ఎటువైపు చూసినా కూడా ప్రస్తుతానికి హైదరాబాద్ మెయిన్ గా ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సైబరాబాద్ నుంచి దాదాపు 18 మిగతా చిన్న చిన్న ర్యాలీలు కూడా వచ్చి మెయిన్ ర్యాలీలో కలుస్తాయి. ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి ర్యాలీ నేరుగా సుల్తాన్ బజార్ మీదుగా నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇందిరా పార్క్, అక్కడ నుంచి ట్రైబల్ హౌస్, తర్వాత ప్యారడైజ్ నుంచి తాడ్బండ్ వరకు వెళ్తుంది. దాదాపు ఒక 6 నుంచి 7 గంటల పాటు ఈ ర్యాలీ కొనసాగుతుంది. మనం క్లియర్ గా చూడొచ్చు దాదాపుగా 1,000,000 మంది భక్తులు దీంట్లో పాల్గొన్నారు. స్వామీజీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని ఏర్పాటు చేశారు. గత ఏడాది కొంత ముందుగా స్టార్ట్ అయినప్పటికీ ఈసారి కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో కొంత టైం ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే దారి పొడుగున కూడా మొత్తంగా కూడా రామభక్తులందరూ కూడా క్లియర్గా హనుమాన్ జీకి జయ అంటూ వీళ్ళు నినాదాలు చేస్తూ సాగుతున్నారు. మొత్తం చూస్తున్నాం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రాముడికి సంబంధించి, హనుమంతుడికి సంబంధించి, బజరంగ్ బలికి జయ అంటూ అన్ని జెండాలు కూడా పెట్టుకున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాదాపుగా ప్రతి ఒక్క వయసు వాళ్ళందరూ కూడా 2,00,000 మంది దీంట్లో పాల్గొంటారని చెప్తున్నారు. మొత్తం అయితే ఈ ర్యాలీ అంతా కూడా ఏదైతే ఈ శోభాయాత్ర మొత్తం కూడా ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద పెద్ద జెండాలను ఇక్కడ ఇందులో ప్రదర్శిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు. అయితే ఈ ఎండాకాలం కావడంతో ఇక్కడ వచ్చేటటువంటి ర్యాలీకి సంబంధించినటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఒకవైపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ కొన్ని జైన్ సంఘాలు దారి పొడుగునా కూడా వాళ్లకు మజ్జిగను సరఫరా చేస్తున్నాయి, మంచినీళ్ల ప్యాకెట్లను సరఫరా చేస్తున్నాయి. మొత్తం మీద ప్రతి ఏటేలాగే ఈ సంవత్సరం కూడా దాదాపు 15 సారి 2004లో ప్రారంభమైంది ఈ హనుమాన్ శోభాయాత్ర. ఈ ఏటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. యాత్ర పూర్తిగా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే కొద్ది స్లోగా ఉంది కానీ మధ్యలో ఇంకా కొన్ని ర్యాలీస్ కూడా వచ్చి కలిసేటటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పోలీసులు ఆయా మార్గాలను ఇంటర్నల్ గా చెప్పడం జరిగింది. మొత్తం దారి పొడుగునా పూర్తిస్థాయి భారీ బందోబస్తు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ యాత్రను ముగించాలని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ప్రతి ఏటలాగా ఈసారి కూడా యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనకు క్లియర్ గా కూడా చూస్తున్నాం యాత్రకు సంబంధించినటువంటి హనుమంతుడిని ఒక భారీ వాహనంలో ఊరేగిస్తూ తీసుకువెళ్తున్నారు. హనుమత్ జయంతి సందర్భంగా ప్రతి ఏడు కూడా ఇక్కడికి ఈ యాత్ర కొనసాగుతుంది. హనుమత్ జయంతి సందర్భంగా ఈ హనుమంతుడి వాహనంలో కొంతమంది స్వామీజీలు, ఇతర కొన్ని బజరంగ విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ వాహనంలో నుంచి యాత్రగా బయలుదేరడం జరిగింది. మొత్తం మీద మనం చూసినట్లయితే యాత్ర పూర్తిగా దాదాపు 1-7 గంటల పాటు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తంగా 20,000 మంది యాత్రలో పాల్గొని తమ భక్తిభావాన్ని ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులో ఎన్ని